సాయి ధర్మతేజ సంయుక్త మేనన్ నటించిన విరూపాక్ష రిలీజ్ ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఉన్నాం. పబ్లిక్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం. మెయిన్ హైలైట్స్ ఏంటండి సినిమాలో ఏమి చెప్పుకోవచ్చు? మేడం భయం వేసింది ఆ మూవీలో చాలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇంకా షేరింగ్ లో సాయి ధరమ్ తేజ్ గారు ఎలా చేశారు? సూపర్బ్. అన్ని ఫిలిమ్స్ లో కంటే ఇది చాలా బాగా నచ్చింది. భయపడ్డారా? అన్ని హైలైట్స్ ఇంకో మనం పబ్లిక్ టాక్ తెలుసుకునేది 8 AM షో పూర్తయింది, ఆడియన్స్ వస్తున్నారు. అయితే 11 AM షో చూడడానికి సాయి ధర్మతేజ వచ్చాడు, అందుకే ఆ కేరింతలు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నిజంగా. మంచి హీరో అయితే మంచి కంబ్యాక్ ఇచ్చిందన్న మూవీ అయితే. మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మొత్తం మ్యూజిక్ కానీ చాలా బాగుందన్న. ఆ గ్రాఫిక్ కానీ ఎఫెక్ట్ కానీ నిజంగా వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా సాంగ్స్ వచ్చి అయితే ఒక సాంగ్ ఉందన్న చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ అన్న అసలు హీరోయిన్ ఏమందామన్న నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ హీరోయిన్ అయితే. ఇంకా అలానే చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది. మూవీకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇంటర్వెల్ అన్న ఇంటర్వెల్ సీన్ ఏమో అందరికీ ట్విస్ట్ అన్న. లోపల మైండ్ పోతుంది ఆ ఇంటర్వెల్ ట్విస్ట్కి. తర్వాత ఎండింగ్ వచ్చేసరికి ఇంకా సినిమా మొత్తం పోతుంది అన్న మన మైండ్ నుంచి మొత్తం. అసలు ఇలా ఉంటుందని అసలు ఎవరు అనుకోరు. నిజంగా వేరే లెవెల్. డైరెక్షన్ కూడా చాలా బాగా తీసాడు డైరెక్టర్ అయితే. నిజంగా చాలా బాగుంది అన్న మూవీ అయితే. అసలు స్టోరీ ఏంటంటే ఈ కాలంలో కూడా ఆ బ్లాక్ మ్యాజిక్ అవన్నీ ఉన్నాయని అంటే కొంతమంది నమ్ముతారు నమ్మరన్న. అది ఎవరో ఇష్టం కానీ అవన్నీ కాదన్న. నిజంగా మూవీ అయితే నిజంగా చాలా బాగా మంచి పాయింట్ తీసాడన్న. సినిమా ఎలాంటి వాళ్ళు చూడొచ్చు అంటే పిల్లలు పెద్దలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు లవర్ ఉన్న వాళ్ళు లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడాలి సినిమా. పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్తో రండి, పెద్దలు అయితే వాళ్ళ పిల్లలతో రండి. మనిషి అంటే ప్లాట్ పరంగా బాగుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ట్విస్ట్ అదంతా వచ్చిన తర్వాత ఫైనల్ ట్విస్ట్ ఎలా ఉంది? హీరోయిన్ ట్విస్ట్, హీరోయిన్ ట్విస్ట్ ఓకే పర్లేదు, అంత ఏం బాగాలేదు. బట్ ఇట్స్ ఓకే చూడొచ్చు. హారర్ ఏం లేదు, అంటే ఎలిమెంట్స్ ఉన్నాయి పర్లేదు, ఎంగేజింగ్ చంద్రముఖి అంత కంపారిజన్ అంత పెట్టకుండా బెటర్ నార్మల్ పర్లేదు. అది వేరే వేరు. మేమే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి హర్రరా లేదంటే థ్రిల్లరా? థ్రిల్లర్ థ్రిల్లరే ఓకే. మూవీలో అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము ఆ సస్పెన్స్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మనం లాస్ట్ వరకు ఎక్స్పెక్ట్ చేయము అసలు చాలా బాగా చేశారు. ఏమంటే అంత భయం అంటే మనం బ్లాక్ మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ దాంట్లో ఉన్న సస్పెన్స్ హీరో హీరోయిన్స్ వచ్చే సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కామెడీ హిట్ అయిందా లేదంటే సస్పెన్సా? సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఓకే ఓకే ఓకే. చేతబడి టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది. చాలా బాగా స్క్రిప్ట్ అయితే రాసుకున్నారు. సాయిధాంతజ్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేశాడు. సాయిధాంతజ్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఉంటాయని ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు మరి. ఆ టైంలో ట్విస్ట్ ఉంటాయి. సస్పెన్స్ కూడా చాలా బాగా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేశాడు. ఎక్కడ ల్యాగ్ అనిపించదు, అంతా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కూడా ఎవ్రీథింగ్ వెళ్ళండి. క్లైమాక్స్ అక్కడ ఏంటంటే కొద్దిగా ఒక టైప్ ఆఫ్ స్టోరీని లవ్తో ముడిపెట్టేస్తే క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. పార్ట్లో క్లైమాక్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మాట్లాడాలంటే సంయుక్త మీద యాక్టింగ్ గురించి మాట్లాడాలి. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనమాట. ఆఫ్టర్ ఇంటర్వెల్ ఇంకా ఎక్కువ హైప్
అంటే ఒక ఊర్లో కంటిన్యూస్ గా జనాలు అంతా చనిపోతా ఉంటే అసలు ఎందుకు చనిపోతున్నారు అనేది ఫైండ్ అవుట్ చేయడమే మూవీ అనమాట. సో మీకు మూవీ తెస్తే ఇంకా తెలుస్తుంది చాలా ట్విస్ట్ ఉంటుంది బ్రో. మూవీలో చాలా డిఫరెంట్ ఎందుకు కంపారిజన్ వచ్చిందో నాకు తెలియదు. ఈ మూవీలో కూడా ఇది డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేసి ఒక ఊర్లో జరిగిందే మర్డర్స్ కలుపుకోవడం కావచ్చు, ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది ఉంటుంది అనమాట. కాంతారా డిఫరెంట్ హీరోయిన్లే బ్రో, అసలు ఈ మూవీలో హీరోయిన్లే హీరో. అంటే సాయిధర ప్రేజ్ లో ఉన్నాడు చాలా బాగా చేస్తాడు, బట్ మోర్ దాన్ సాయిధర ప్రేజ్ నేనైతే సంయుక్త మీనని భీమ్లా నాయక్ సారి జడ్జ్ చేస్తా ఉన్నారు కదా, యాక్టింగ్ క్యాపబిలిటీస్ అంత లేవు మనం అనుకుంటా ఉన్నా. కానీ ఈ మూవీలో అంటే చంద్రముఖిలో జ్యోతిగా గారు ఎలా చేశారు ఈ మూవీలో అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఏంటంటే అంటే నాకు స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. మన సుకుమార్ గారు ఇచ్చిన స్క్రీన్ ప్లే రేసింగ్ గా ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటుంది. ఇంటర్వెల్ ముందు ఒక హాఫ్ అవర్ ముందు నుంచి కొంచెం పికప్ అవుతుంది అనమాట. సో అది లాస్ట్ వరకు వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది అనుకుంటే సాయిధరమ్ గారు వచ్చేసి ఒక కమర్షియల్ మూవీతో కంబ్యాక్ ఇవ్వచ్చు అనమాట. కానీ కమర్షియల్ మూవీ ఆ హీరో విలన్ ఆ ఫైట్స్ అన్ని పక్కన పెట్టేసి ఇలాంటి మూవీని సెలెక్ట్ చేసుకోవాలి కదా, దానికే మనం అప్రిషియేట్ చేసుకోవాలి బ్రో. నాకైతే మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో హైలైట్స్ అంటే సంయుక్త మీద చాలా బాగా చేసింది యాక్టింగ్ వచ్చేసి. నేను ఎక్కువ చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది అమ్మాయి గురించి. సెకండ్ సాయిధరమ్ తేజ్ కావచ్చు. థర్డ్ వచ్చేసి ఆ విజువల్స్ అజనీష్ లోకనాథన్ ఇచ్చిన బీజిఎం అనమాట. ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, బీజిఎం కావచ్చు, నిజంగా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సుకుమార్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ విజువల్స్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఒక విలేజ్ ఎన్విరాన్మెంట్ లో సెట్ చేస్తారనమాట ఈ మర్డర్స్ అన్ని. ఒకప్పుడు ఎందుకు ఎట్ట చేస్తారు, ఇప్పుడు దానికి ఇంకేంది, ఆ లింకింగ్ అంతా బాగుంది. సేమ్ అదే విధంగా స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే మీరు ఇలాంటి మూవీస్ మనం ఎక్కువ చెప్పలేము, మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఆ సౌండ్ కావచ్చు, బట్ కిడ్స్ కి అయితే నాట్ రికమెండబుల్. ఒక నాలుగు సీన్లు అలా భయంకరంగానే ఉన్నాయి. అది ఓవరాల్ గా చెప్పాలంటే సమ్మర్ బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ స్టార్ట్ అయిపోయినట్లే. అయ్యా సాయిధరమ్ తేజ్ కి అయితే ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ బ్లాక్ బస్టర్స్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఆ సాయి తెలుసు కదా యాక్టింగ్ చాలా బాగుంది, చాలా 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 బాగుంది. నాకైతే చాలా కొంచెమే బోర్ అనిపించింది, తర్వాత చాలా ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుంది? సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలా అసలు కొంచెం బోరింగ్ సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ బెటర్. హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఉంది కదా అది అద్భుతం అయింది. యాక్షన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? థ్రిల్లింగ్ థ్రిల్ గానే ఏమైనా ఉంది ఎక్కువ? ఓకే సస్పెన్స్ ఏమైనా ఉందా? సస్పెన్స్ అంటే లాస్ట్ ఉంటే కొంచెం. సాంగ్స్ ఎలా అనిపిస్తాయి? ఎక్కువ శాతం ఆడియన్స్కి సినిమా నచ్చింది చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్.